శుభోదయం ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, అందరూ క్షేమంగా ఉన్నారు కదమ్మా? ఇంటి దగ్గర బాగా అల్లరి చేస్తున్నారా? అల్లరి చేయకండి, అమ్మ నాన్న చెప్పిన మాటలు వినండి, టీచర్ ఇచ్చిన వర్క్స్ అన్ని కూడా జాగ్రత్తగా శ్రద్ధగా రాయండి, చదవండి, ఓకేనా? ఈరోజు మనం తెలుగు 7వ పాఠ్యాంశం చెప్పుకుందాం, అవునా? మనమందరం మంది ఏ ఊరు? మంది భీమవరం. మంది ఏ జిల్లా? పశ్చిమ గోదావరి జిల్లా, అవునా? మంది భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా. మనం ఏ దేశంలో ఉన్నాం? మంది ఏ దేశం చెప్పండి మీరందరూ, తెలుసా ఏ దేశమో మంది? మంది ఏ దేశం? మనం ఎవరు? మనది భారతదేశం. మనం అందరం కూడా భారతీయులం, మనం ఇండియన్స్. మనది ఇండియా కదా, భారతదేశం, మనం భారతీయులు. సో ఈరోజు పాఠ్యాంశం ఏంటి? మన భారతదేశం. ఏంటమ్మా 7వ పాఠ్యాంశం మీకు ఏంటి? మన భారతదేశం. ఆ భారతదేశం గురించి మనం చదువు తెలుసుకుందాం, ఓకేనా? అందరూ కూడా తెలుగు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి, పేజ్ నెంబర్ 30. తెలుగు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి, పేజ్ నెంబర్ 30. మన భారతదేశం 7th లెసన్, ఓకేనా? నేను చదువుతాను, మీరు కూడా శ్రద్ధగా బుక్ వైపు చూడండి. చూడండి ఇక్కడ ఒకసారి బోర్డ్ మీద, మన భారతదేశం, మన భారతదేశం 7వ పాఠ్యాంశం. మనది భారతదేశం. మనది ఏ దేశం? భారతదేశం. మీ అందరికీ తెలుసా భారతదేశం అని? మనమందరం కూడా భారతీయులం. మనది భారతదేశం, అవునా కాదా? భారతదేశమే కదా. మన దేశాన్ని హిందూ దేశం అని, ఇండియా అని కూడా పిలుస్తారు. మన దేశాన్ని ఏమని పిలుస్తారంట? హిందూ దేశం. హిందూ దేశం అని కూడా పిలుస్తారంట. భారతదేశం, హిందూ దేశం, ఇండియా, హిందూ దేశం అని కూడా పిలుస్తారు, ఇండియా అని కూడా పిలుస్తారు. పూర్వం మన దేశాన్ని భరతుడు అనే రాజు పరిపాలించాడు. పూర్వం మన దేశాన్ని ఎవరు పరిపాలించారమ్మా? భరతుడు. ఎవరు? భరతుడు అనే రాజు పరిపాలించాడు మన భారతదేశాన్ని. ఇప్పుడంటే మనకి గవర్నమెంట్ ఏర్పడింది. ఇదివరకు రాజులు, రాజ్యాలు, మంత్రులు, సేనాధిపతులు, భటులు వీళ్ళందరూ కూడా ఉంటూ ఉండేవారు, రాజ్యాలు ఉండేవి ఇదివరకు కాలంలో. ఇప్పుడు మనకి గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్ కదా, ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు, మంత్రులు ఇవన్నీ ఉంటాయి. అప్పట్లో రాజ్యాలే రాజులు, అవునా? అప్పుడు మన రాజ్యాన్ని ఎవరు, మన దేశాన్ని ఎవరు పరిపాలించారంట? భరతుడు అనే రాజు పరిపాలించాడు. అందువల్లనే మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చిందని కొందరు అంటారు. భరతుడు అనే రాజు పరిపాలించాడు కనుకే మన భారతదేశం పేరు భారతదేశం అని వచ్చిందంట. భరతుడు అనే రాజు పరిపాలించాడు కాబట్టి అతని పేరు మీదుగా భారతదేశం అనే పేరు వచ్చిందంట, కొందరు అంటూ ఉంటారంట. మరికొందరు ఏమంటారు? మరికొందరు సింధూ నది ప్రవహించే ప్రాంతం కనుక హిందూ దేశం అని పిలుస్తారట. మన దేశం సింధూ నది ప్రవహిస్తూ ఉంటుంది, అందుకని ఏమంటారంట? హిందూ దేశం అని పిలుస్తారట. ఇది ఆసియా ఖండంలోని విశాలమైన ద్వీపకల్పం, పెద్ద ద్వీపకల్పం ఆసియా ఖండంలో ఉందంట. మన దేశానికి ఉత్తరాన హిమాలయ పర్వతాలు ఉన్నాయి. ఉత్తరాన ఏమున్నాయమ్మా? హిమాలయ పర్వతాలు ఉన్నాయి. ఇవి దేశానికి పెట్టని కోటలా ఉన్నాయి, పెద్ద కోటలా ఉన్నాయి దేశానికి. ఏంటి హిమాలయ పర్వతాలు? హిమాలయ పర్వతాల గురించి విన్నారు మీరు ఎప్పుడైనా? పెద్దగా ఎత్తులో ఉన్నాయి హిమాలయ పర్వతాలు. ఇవి దేశానికి పెట్టని కోటలా ఉన్నాయి. తూర్పున బంగాళాఖాతం ఉంది. తూర్పున ఇంకేముంది మనకి? బంగాళాఖాతం ఉందంట. దక్షిణాన హిందూ మహాసముద్రం ఉంది. దక్షిణాన ఏముంది? హిందూ మహాసముద్రం ఉంది. పడమర అరేబియా సముద్రం ఉంది. పడమర ఏముంది? అరేబియా సముద్రం ఉంది. హిమాలయాలు ఎత్తైన పర్వతాలు. ఈ హిమాలయాలు ఎలా ఉంటాయంటే చాలా ఎత్తుగా ఉంటాయంట. చాలా ఎత్తుగా కనిపిస్తాయి మనకి, చాలా ఎత్తులో ఉంటాయి. ఎత్తు వ్యతిరేక పదం ఏంటమ్మా? పల్లం. ఎత్తుకి వ్యతిరేక పదం ఏంటి? పల్లం. ఈ హిమాలయ పర్వతాలు చాలా ఎత్తులో ఉంటాయంట. ఈ పర్వతాలు మంచుతో కప్పబడతాయి. ఈ పర్వతాలు ఎలా ఉంటాయి? ఇంకా ఫుల్గా మంచుతో కప్పబడిపోయి ఉంటాయంట. మంచు మొత్తం అంతా మంచుతో ఉంటాయండి హిమాలయ పర్వతాలు. ఈ పర్వతాల్లో పుట్టిన సింధు నది ప్రవహించే ప్రాంతంలో ఒకప్పుడు సింధు నాగరికత వర్ధిల్లింది. ఈ పర్వతాల్లో పుట్టిన సింధు నది అక్కడ ప్రవహిస్తుంది కాబట్టి అక్కడ సింధు నాగరికత బాగా వర్ధిల్లిందంట. హరప్ప మహంజోదారోలో బయటపడిన శిథిలాలు అలనాటి ప్రజల జీవన విధానాన్ని తెలియజేస్తాయి. అక్కడ శిథిలాలు కూడా అలనాటి ప్రజల జీవిత విధానాన్ని మనకి ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలియజేస్తుందంట. ఇది ప్రపంచంలోనే అతి ప్రాచీనమైనదని మనకు తెలుస్తుంది. ప్రపంచంలోనే అతి ప్రాచీనం. ప్రాచీనం వ్యతిరేక పదం ఏంటమ్మా? నవీనం. ప్రాచీనానికి వ్యతిరేక పదం నవీనం. ఇది చాలా ప్రాచీనమైనదని మనకు తెలుస్తూ ఉంటుందంట. భారతీయులు గంగానదిని పవిత్రమైందిగా పూజిస్తారు. మన భారతీయులందరూ
గంగా నదిని ఎలా పూజిస్తాం పవిత్రమైనదిగా పూజిస్తాం అంటే అందులో పవిత్ర స్నానాలు ఆచరిస్తాం స్నానం చేస్తాం నమస్కరించుకుంటాం చాలా పాపాలు పోతాయి మనకి గంగలో మునిగితే గంగలో స్నానం చేస్తే పాపాలు మన దోషాలన్నీ తొలగిపోతాయని మనకి నమ్మకం అంటే ఏంటి చాలా పవిత్రంగా మనం పూజిస్తాం గంగా నదిలో స్నానాలు చేస్తా ఉంటాం అలాగే యమున బ్రహ్మపుత్ర కృష్ణ గోదావరి కావేరి మొదలైన నదులు మన భారతదేశంలో ప్రవహిస్తున్నాయి మనకి ఇంకా ఏమేంటి గంగా నదితో పాటు ఇంకేమున్నాయి బ్రహ్మపుత్ర కృష్ణ గోదావరి కావేరి నదులన్నీ కూడా మన దేశంలో మన భారతదేశంలో ప్రవహిస్తున్నాయంట ఈ నదులపై నిర్మించిన ఆనకట్టల వల్ల వ్యవసాయం విద్యుత్ శక్తి ఉత్పత్తి సాధ్యమైంది ఈ నదులన్నిటి మీద ఆనకట్టలు ఆనకట్టలు అంటే పెద్ద పెద్ద బ్రిడ్జిలు కడతారు కదా వాటి వల్ల మనకి వ్యవసాయం విద్యుత్ శక్తి వ్యవసాయం అంటే ఏంటి పంటలు బాగా పండుతున్నాయి పంటలు ఎందుకు బాగా పండుతున్నాయి మనకి నీరు బాగా వస్తుంది కనుక సమృద్ధిగా నీరు వాటర్ అనేది దొరుకుతుంది కనుక ఆనకట్టల వల్ల కట్టడం వల్ల మనకి నీరు ఎక్కువగా ప్రవహిస్తుంది కనుక మనకి వ్యవసాయం ఎక్కువగా ఉంటుంది వ్యవసాయం అంటే మనం తినే ఆహార ధాన్యాలన్నీ కూడా ఆహార ధాన్యాలు అంటే బియ్యం రైస్ పప్పులు పప్పు ధాన్యాలు ఇవన్నీ కూడా పండించాలంటే మొదటిగా ఏం కావాలి మనకి నీరు అనేది కావాలి కనుక ఈ ప్రాజెక్టులు కట్టడం వల్ల ఈ నదులు ప్రవహించడం వల్ల మనకి నీరు అధికంగా వచ్చి పంటలు ఎక్కువగా పండుతున్నాయి అలాగే విద్యుత్ శక్తి అంటే ఏంటమ్మా ఇక్కడ పవర్ సప్లై కరెంటు మనకి కరెంటు పవర్ రావాలంటే ఏ విధంగా వస్తుంది అది కూడా నీరు ద్వారానే వాటర్ ద్వారానే వస్తుంది వాటర్ ఎక్కువగా ఉంటే మనకి సప్లై ఎక్కువగా ఉంటుంది అంటే ఏంటి మనకి వ్యవసాయం బాగా పండుతుంది విద్యుత్ శక్తి అధికంగా ఉంటుంది ఎందువల్ల ఈ నదులు అన్నీ ప్రవహించడం వల్ల బాగా నీరు అధికంగా దొరకడం వల్ల మనకి ఇవన్నీ కూడా సమృద్ధిగా ఎక్కువగా దొరుకుతున్నాయి దీనివల్ల ఆహార ధాన్యాలకు వాణిజ్య పంటలకు ఏ మాత్రం లోటు లేకుండా ఉత్పత్తి పెరిగింది మనకి ఈ నదులు అన్నీ ప్రవహించడం వల్ల మన భారతదేశంలో మనకి ఆహార ధాన్యాలు అంటే ఏంటి ఆహార ధాన్యాలు అంటే మనం తినే ఆహారం ఎక్కడి నుంచి వస్తుందమ్మా వ్యవసాయం చేసి పంటలు పండిస్తేనే కదా మనకు వచ్చేది అవునా కదా కష్టపడి రైతులు రాత్రనగా పగలనగా ఆ కష్టపడి ఆహార ధాన్యాలు పండిస్తే మనం ఈరోజు తినగలుగుతున్నాం అవునా కదా దాని వెనక చాలా కష్టం దాగి ఉంది ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా లభిస్తున్నాయి ఎందువల్ల ఈ నీరు ఈ ప్రాజెక్టుల వల్ల ఈ నదులు ప్రవహించడం వల్ల నీరు అధికంగా రావడం వల్ల మనం చక్కగా తినగలుగుతుంది ఎన్నో రకాల పరిశ్రమలు పురోగతిని సాధిస్తున్నాయి ఈ వాటర్ ఎక్కువగా అధికంగా దొరకడం వల్ల ఎన్నో పరిశ్రమలు పురోగతి వ్యతిరేక పదం ఏంటమ్మా పురోగతి అంటే వ్యతిరేక పదం ఏంటి తిరోగతి పురోగతి అంటే వ్యతిరేక పదం తిరోగతి మనం చాలా సమృద్ధిగా అన్నీ కూడా లభిస్తున్నాయంట మనకి పేజ్ టాకింగ్ చేయండి అందరూ పేజ్ నెంబర్ 31 తీయండి ఓపెన్ చేసి చూడండి మన దేశంలో సాహిత్య సంపద అపారమైంది సాహిత్యపరంగా కూడా మన దేశం చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది ప్రపంచ సాహిత్యంలోనే ఆది గ్రంథాలని చెప్పదగిన వేదాలు ఉద్భవించాయి ఆది గ్రంథాలని చెప్పదగిన ఇవన్నీ కూడా మన భారతదేశంలో ఉద్భవించాయి పుట్టే ఇక్కడే పుట్టే ఇంకా వేదాంగాలు ఉపనిషత్తులు భారత భాగవత రామాయణ గ్రంథాలు రచింపబడినాయి ఇంకా ఏమేంటంటమ్మా భారతం గురించి మీరు అందరికీ తెలుసా అలాగే భాగవతం రామాయణం ఆ గ్రంథాలన్నీ కూడా ఇక్కడే రచించబడినాయి అలాగే వాల్మీకి మహర్షి మనకు ఆదికవి వాల్మీకి మహర్షి రామాయణాన్ని సంస్కృతంలో రచించాడు ఆదికవి అవునా కదా మీరు తెలుసుకున్నారు మీరు చదువుకున్నారు ఇదివరకు క్లాస్లో మనకి వాల్మీకి మహర్షి సంస్కృతంలో రచించారు ఆదికవి అంటే ఏంటి ఆది అంటే ఏంటి మొదటి కవి ఎవరు ఆదికవి మొదటి కవి వాల్మీకి మహర్షి మనకి ఆది అంటే అర్థమేంటి మొదటి రామాయణం మనకి ఆది కావ్యం రామాయణం ఆది కావ్యం అంటే మొదటి కావ్యం మనకి మొదటి కావ్యం రామాయణం ఇంకా కాళిదాసు భవభూతి భారవి వంటి మహాకవులు ఎన్నో అద్భుతమైన కావ్యాలను మనకు అందించారు అద్భుతమైన అంటే అర్థం ఏంటమ్మా అద్భుతమైన గొప్పదైన అద్భుతమైన అంటే అర్థం ఏంటి గొప్పదైన ఇంకా ఈ కవులందరూ కూడా ఎవరంటే కాళిదాసు భవభూతి భారవి వంటి మహాకవులు ఎన్నో అద్భుతమైన గొప్ప గొప్ప కావ్యాలను మన భారతదేశంలో రచించారంట అలాగే చరుకులు అంటే ఆయుర్వేదాచార్యులు ఆయుర్వేదం గురించి మీకు అందరికీ తెలుసు కదా ఆయుర్వేద వైద్యాచార్యులు అంట అలాగే ఆర్యభట్ట భాస్కరాచార్యులు మొదలైన విజ్ఞానవంతులు ఈ దేశం పుట్టినీళ్ళు ఆర్యభట్ట మ్యాథ్స్ తెలుసు కదా అవన్నీ కూడా వీళ్ళందరూ కూడా ఈ దేశంలో పుట్టినీళ్ళు ఈ దేశానికి పుట్టినీళ్ళు మన భారతదేశానికి పుట్టినీళ్ళు వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప ఆ పనులన్నీ కూడా సాధించి పెట్టారు మనకి
భారత దేశం కళలకు కానాచి భారత దేశం కళలకు కానాచి అంటే ఏంటి కానాచి అర్థం ఏంటమ్మా నిలయం నిలయం మన భారత దేశం కళలన్నీ కూడా అన్ని కళలు మన భారత దేశంలో ఉన్నాయంట నిలయం లాంటిది మన భారత దేశం అజంతా ఎల్లోరా గుహలు హంపి కోనార్క్ లోని ఏకశిలా రథాలు తంజావూర్ శ్రీరంగం శ్రీకాళహస్తి మొదలైన పుణ్యక్షేత్రాల్లోని గుడి గోపురాలు మరియు అమరావతి మొదలైన ప్రాంతాల్లో గల ప్రాచీన శిల్పాలు భారతీయ శిల్పకళా వైభవాన్ని ఘనంగా చాటుతున్నాయట చూడండి అజంతా ఎల్లోరా గుహలంట ఏకశిలా రథాలు అలాగే అమరావతిలో పుణ్యక్షేత్రం మనం దర్శించుకుంటే గోపురం మీద ఉండే ఆ శిల్పాలన్నీ కూడా మన భారతీయ శిల్పకళా వైభవాన్ని చాటుతున్నాయంట అంటే ఏంటి మన భారతీయులు ఎంత అద్భుతంగా సృష్టించారు ఆ శిల్పకళలన్నింటిని కూడా ఎంత గొప్పగా చెక్కారో అవన్నీ చూస్తే మనకి అన్ని కూడా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయంట మీరు ఎప్పుడైనా గోపురం గుడికి వెళ్ళారనుకోండి గుడి గోపురం చుట్టూ ఏముంటాయి మనకి శిల్పాలు కనిపిస్తూ ఉంటాయి అవన్నీ ఎంతో అద్భుతంగా సృష్టించారంట మన భారతీయ కళలకు అన్నిటి కూడా అది చూడగానే మనకి ఓహో మనసుకు హత్తుకునేలాగా కనిపిస్తూ ఉంటాయంట ఆ శిల్పాలన్నీ కూడా ఎంతో గొప్పతనంగా ఉంటాయంట यमुना नदी తీరంలో ఆగ్రా నగరంలో షాజహాన్ కట్టించిన తాజ్ మహల్ అందం వర్ణించడానికి మాటలు చాలు మీరు ఎప్పుడైనా ఆగ్రా వెళ్ళారా ఆగ్రా అంటే మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేది ఏంటి ఆగ్రాలో ఏంటి గుర్తొచ్చేది తాజ్ మహల్ అందరూ చూసారు మీరు అందరూ ఎప్పుడైనా ఈసారి వెళ్తే తప్పకుండా ఒకసారి చూడండి తాజ్ మహల్ చూడండి ఇది అజంతా ఎల్లోరా గుహలు హంపి కోనార్కు ఇది తాజ్ మహల్ మీరు మూవీస్ లో చూస్తుంటారు పిక్చర్స్ లోను లేకపోతే ఫొటోస్ లోను చూస్తుంటారు చూసారే కదా ఆ తాజ్ మహల్ అంట ఆగ్రా నగరం అనగానే మనకి ఫస్ట్ గా గుర్తొచ్చేది తాజ్ మహల్ ఎవరు కట్టించారమ్మా మీ అందరికీ తెలుసా షాజహాన్ తాజ్ మహల్ కట్టించింది ఎవరు షాజహాన్ గారు కట్టించారట ఆ అందాన్ని వర్ణించడానికి అంటే మాటలు సరిపోవంట అంత అద్భుతంగా ఉంటుందంట తాజ్ మహల్ అందం చాలా చాలా అందంగా ఉంటుందంట మనం మాటల్లో చెప్పలేమంట కూడా అంత వర్ణనాతీతంగా ఉంటుందంట అంటే ఏంటి అంత అద్భుతంగా అంత గొప్పగా ఉంటుందంట దాని సౌందర్యం మనకి వర్ణించడానికి మాటలు చాలా అని చెప్తున్నారు ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది ప్రపంచంలోని ఏడు వింతల్లో తాజ్ మహల్ ఒకటిగా పేరు పొందింది మనకి 7 వండర్స్ ఉన్నాయని తెలుసు కదా 7 వింతలు ఉన్నాయని తెలుసు మన ప్రపంచంలో అందులో ఒకటి ఏంటి తాజ్ మహల్ గుర్తింపు పొందిందంట మన దేశంలో హిందూ మతంతో పాటు బౌద్ధ జైన మతాలు పుట్టి మన ఖ్యాతిని ఖండ ఖండాంతరాలకు చాటి చెప్పాయి మన భారతదేశంలో హిందువులు ఒక్కటే ఉన్నారా చెప్పండి హిందూ మతంతో పాటు బౌద్ధ మతం జైన మతం ఈ మతాలన్నీ కూడా పుట్టాయంట మన భారతదేశంలో మన పుట్టి మన ఖ్యాతి అంటే అర్థమేంటమ్మా ఖ్యాతి అంటే అర్థమేంటి కీర్తి ఖ్యాతి అంటే అర్థమేంటి కీర్తి ఆ కీర్తి ఖండాంతరాలకు చాటి చెప్పాయి అంటే ఏంటి అన్ని మతాల వాళ్ళు చక్కగా కలిసిమెలిసి జీవిస్తున్నారని దేశంలో ఒకప్పుడు నలంద తక్షశిల వంటి విద్యాపీఠాలు ఇతర దేశాల విద్యార్థులకు విజ్ఞాన సుధలను అందించాయి ఒకప్పుడు అంట భారతదేశం నలంద తక్షశిల వంటి విద్యాలయాలు ఇతర దేశాల నుంచి కూడా వచ్చి చదువుకునేవారంట అంటే ఏంటి అంత మంచి చదువులు మన భారతదేశంలో దొరికాయంట ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకునేవారు ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం అందరం ఇతర దేశాలు వెళ్ళిపోయి చదువుకుంటున్నాం కానీ ఇదివరకులో ఇతర దేశాల నుంచి వచ్చి మన దేశంలో ఉండేవారంట అదేవిధంగా మన దేశాన్ని చంద్రగుప్త విక్రమాదిత్యుడు అశోకుడు హర్షుడు భరతుడు మొదలైన చక్రవర్తులు ధర్మబద్ధులై ప్రజారంగకంగా పాలన సాగించారు అదేవిధంగా మన దేశాన్ని ఎవరు పాలించారమ్మా ఇదివరకు రాజులు రాజ్యాలని చెప్పాను కదా రాజులు పరిపాలిస్తూ ఉండేవారు ఎవరు పరిపాలించారంట చంద్రగుప్త విక్రమాదిత్యుడు ఎవరు చంద్రగుప్త విక్రమాదిత్యుడు అశోకుడు హర్షుడు భరతుడు మొదలైన చక్రవర్తులు అంటే అర్థమేంటి ఈ అందరు రాజులు మన భారతదేశాన్ని పరిపాలించారంట ధర్మబద్ధులై అంటే అర్థమేంటి ధర్మానికి కట్టుబడిన వారు ధర్మబద్ధులై అంటే ధర్మానికి కట్టుబడ్డం ధర్మం అంటే కట్టుబడ్డం అంటే ఏంటి రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు రాజు ఎలా ఉండాలమ్మా అన్న చెప్పండి
ధర్మబద్ధం అంటే అండి నీతిగా నిజాయితీగా మంచి మార్గంలో ఉండాలి. రాజు సక్రమంగా ఉంటే ఆ రాజ్యంలోని ప్రజలందరూ కూడా చక్కగా నీతి నిజాయితీగా మంచి మార్గంలో నడుస్తారు, అవునా కదా? ఈ రాజులందరూ కూడా ధర్మబద్ధులై అంటే ఏంటి, ధర్మానికి కట్టుబడి పరిపాలన చేశారంట. రుద్రమదేవి, ఝాన్సీ రాణి వంటి నారీమణులు కూడా పరిపాలనలో అద్భుతమైన ప్రతిభను కనబరిచారు. ఝాన్సీ రాణి, రుద్రమదేవి వీరందరూ కూడా గొప్ప గొప్ప సేవలు చేశారు మన భారతదేశాన్ని. ఎంతో అద్భుతమైన పనులన్నీ కూడా చేశారు. వాల్మీకి, వ్యాసుడు, కాళిదాసు, తులసీదాసు మొదలైన కవులు భారతదేశ సాహిత్య రంగానికి మూల స్తంభాల వంటి వారు. ఎవరెవరమ్మా? వాల్మీకి, వ్యాసుడు, కాళిదాసు, తులసీదాసు వీళ్ళందరూ కూడా సాహిత్యపరంగా మూల స్తంభాలు. మూల స్తంభం అంటే ఏంటి, మనం ఒక బిల్డింగ్ కట్టాలనుకోండి స్తంభాలు ఫౌండేషన్ అనేది గట్టిగా ఉండాలి, అవునా కదా? దాని మీద మనం ఎన్ని అంతస్తులైనా కట్టుకోవచ్చు. ఈ కవులందరూ కూడా అలాంటి వాళ్ళంట అంటే అంటే గొప్ప గొప్ప కావ్యాలని రచించారంట. వ్యాసుడు వేదాలను విభజించాడు. వ్యాసుడు ఏం చేశాడు, వేదాలను, మహాభారతాన్ని, భాగవతాన్ని, పురాణాలను రచించాడు. ఏం రచించారు? మహాభారతాన్ని అంట, భాగవతాన్ని, పురాణాలను కూడా రచించాడు. వాల్మీకి రామాయణాన్ని రచించాడు. వాల్మీకి ఏం చేశాడు, రామాయణాన్ని రచించాడు. మనందరికీ తెలిసిన విషయమే కదా. కాళిదాసు ఎన్నో కావ్యాలను రచించాడు. కాళిదాసు గారు ఏం చేశారంటే ఎన్నో అద్భుతమైన కావ్యాలను, గ్రంథాలను రచించారట. ఠాగూర్ గీతాంజలిని రచించారు. ఠాగూర్ గారు ఏం చేశారు, గీతాంజలిని రచించారట. దానికి నోబెల్ పురస్కారం కూడా లభించింది. గీతాంజలికి ఏమైంది, నోబెల్ పురస్కారం కూడా లభించిందంట. అంటే ఏంటి, అదా అంత అద్భుతంగా రచించారు ఆయన. పేజ్ టర్న్ చేయండి అందరూ. 32 భారతదేశం రత్నగర్భ. మన భారతదేశం గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న దేశం. ఈ దేశంలోని సిరి సంపదలు ఇతర దేశీయులు ఆశను కలిగించాయి. మన దేశంలోని సిరి సంపదలు ఇతర దేశాల వాళ్లకు ఆశను కలిగించాయి. ఆశ వ్యతిరేక పదం ఏంటమ్మా, ఆశ నిరాశ వ్యతిరేక పదం. అంటే ఏంటి, మన దేశంలో సంపద బాగా ఉంది, పంటలు పుష్కలంగా పండుతున్నాయి అని ఇతర దేశాల వాళ్ళకి కుళ్ళు కలిగిందంట. అంటే ఏంటి, మన సంపదనంతా తీసుకెళ్ళిపోవడానికి ఆశపడ్డారంట. అందువల్లనే ఇక్కడ సంపదను దోచుకోవడానికి అలెగ్జాండర్, గజని మొదలైన విదేశీయులు మన దేశంపై దండయాత్రలు చేశారు. చూడండి ఇక్కడ ఏం జరిగిందో, విదేశీయులు మన దేశ సంపదనందరూ దోచుకోవడానికి ఎవరెవరమ్మా, అలెగ్జాండర్, గజని వీళ్ళందరూ కూడా మన దేశంపై యుద్ధాలు చేసి మన దేశ సంపదనంతా కూడా దోచుకుపోయారంట. ఫ్రెంచ్ వారు, పోర్చుగీసు వారు వ్యాపారం కోసం మన దేశానికి వచ్చారు. మన దేశానికి ఇతర దేశాల నుంచి వచ్చారంట. ఎవరు, ఫ్రెంచ్ వారు. ఫ్రెంచ్ వారు కూడా వచ్చారంట, పోర్చుగీసు వారు వచ్చారంట. అంటే ఏంటి, ఇక్కడ వ్యాపారం చేసుకుని డబ్బులు సంపాదించుకుందామని, బాగా సంపాదించుకుని మన దేశం తీసుకెళ్దామని వచ్చారు. క్రమంగా మన దేశ సంపదను తమ దేశాలకు తరలించుకుని పోయారు. క్రమంగా ఇక్కడ వ్యాపారం చేసుకుని బాగా సంపాదించుకుని మన దేశ సంపదనంతా కూడా వాళ్ళ దేశానికి తీసుకువెళ్ళిపోయారంట. మన దేశంలో స్వాతంత్ర పోరాటం ఒక అద్భుతమైన సంఘటన. అద్భుతమైన అంటే అర్థం ఏంటమ్మా, గొప్పదైన. అద్భుతమైన అంటే ఏంటి, గొప్పదైన. స్వాతంత్ర పోరాటం ఒక గొప్ప ఉద్యమం అంట. మనకందరికీ తెలుసు స్వాతంత్రం కోసం ఎంత పోరాటం జరిగిందో. విదేశీయుల పాలనకు విముక్తి కలిగించిన పోరాటం. విదేశీయుల పాలనకు, మనకు స్వాతంత్రం రాకముందు మన దేశాన్ని ఎవరు పరిపాలించేవారు, విదేశీయులు. విదేశీయులు ఆంగ్లేయులు పాలించేవారు, ఇంగ్లీష్ వారు పరిపాలించేవారు. ఈ పోరాటం చరిత్రలో చెప్పుకోదగిన అంశం. ఈ పోరాటం చరిత్రలో చెప్పుకోదగిన అంశం అంటే ఏంటి, చరిత్రలో గుర్తుండిపోయే అంశం. మనం ఇప్పటికీ కూడా చెప్పుకుంటున్నాం, ఇప్పటికీ కూడా చదువుకుంటున్నాం ఎలా పోరాటం జరిగింది, ఎలా యుద్ధం జరిగి ఎలాగా మనకి స్వాతంత్రం తీసుకొచ్చారు మహాత్మా గాంధీ గారు, ఎలా పోరాటం చేసి మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు మహాత్మా గాంధీ గారు. ఎలాగ అహింస, హింస లేకుండా అంటే ఏంటి, శాంతియుతంగా యుద్ధాలు వద్దు, రక్తపాతం వద్దు, మనకి స్వాతంత్రం మంచితనంగా తెచ్చుకుందాం అని గాంధీ గారు చెప్పారు. గాంధీ గారు మీ అందరికీ తెలుసుకున్నాను, చూడండి ఒకసారి పిక్చర్లో ఉన్నారు. ఈ గాంధీ గారు ఎన్నో ఉద్యమాలు చేశారు, ఎన్నో నిరాహార దీక్షలు చేశారు. అవన్నీ చేసి మనకి శాంతియుతంగా స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. ఎవరు, మహాత్మా గాంధీ గారు. ఈ స్వాతంత్ర పోరాటంలో ఎంతో మంది నాయకులు కృషి చేశారు. మనకి మహాత్మా గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇంకా చాలా చాలా మంది నాయకులు
అందరూ కూడా వాళ్ళ త్యాగాల ఫలితంగా మనం ఈ రోజుని స్వాతంత్రంగా జీవించగలుగుతున్నాం. మనం ఎంత ఆనందంగా ఉన్నామంటే ఈ నాయకుల కృషి త్యాగాల ఫలితంగానే కదా మనం ఈ రోజున చక్కగా ఫ్రీడమ్ గా తిరగగలుగుతున్నాం, మనం హ్యాపీగా ఉండగలుగుతున్నాం. అహింస ఆయుధంగా బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించి రక్తపాతం లేకుండా స్వాతంత్రాన్ని సాధించిన గొప్పతనం ప్రపంచంలో భారతదేశానికి తప్ప మరొక దేశానికి లేదంట. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారో, మన దేశానికి గొప్పతనం ఏంటి? అహింస, హింస లేకుండా అంటే ఏంటి? రక్తపాతం లేకుండా బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేశారు గాంధీ గారు. చేసి ఒక్క రక్తపాతం జరగకుండా, ఒక యుద్ధం జరగకుండా శాంతియుతంగా మంచితనంగా మనకి స్వాతంత్రం తీసుకొచ్చారు. ఇది మన భారతదేశంలో చెప్పుకోదగ్గ విషయం అంట. ఇప్పటికీ కూడా మనం మర్చిపోలేము. నెహ్రూ బోధించిన పంచశీల సిద్ధాంతం అందరికీ ఆదర్శంగా మారింది. నెహ్రూ గారి సిద్ధాంతాలు మనందరికీ కూడా ఆదర్శంగా, ఇప్పటికీ కూడా మనం ఆదర్శంగా తీసుకుంటామా లేదా నాయకులను అందరినీ కూడా? నెహ్రూ గారు తెలుసు కదా మీకు, అందరికీ తెలుసు కదా. భారతదేశంలో అనేక మతాలు, భాషలు, సాంప్రదాయాలు, సంకల్పములు ఉన్నా భారతీయులంతా అన్నదమ్ముల్లా కలిసి మనుగడ సాగిస్తున్నారు. మన భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి. హిందువులు ఉన్నా, క్రిస్టియన్స్ ఉన్నా, ముస్లిమ్స్ ఉన్నా, అలాగే భాషలు తెలుగు, హిందీ, ఉర్దూ ఇవన్నీ భాషలు కూడా ఉన్నాయి. అన్ని భాషలు, అన్ని మతాలు, అన్ని జాతులు, అన్ని కులాలు భారతదేశంలో ఉన్నా మనమందరం ఎలా జీవిస్తున్నామా? ఎలా జీవిస్తున్నాం? కలిసిమెలిసి జీవిస్తున్నాం, ఆనందంగా జీవిస్తున్నాం, అన్నదమ్ముల్లాగా మనుగడ సాగిస్తున్నాం. అన్నదమ్ముల్లా ఒక ఇంట్లో అన్నదమ్ములు బ్రదర్స్ ఎలా ఉంటారు? కలిసిమెలిసి ఉంటారు. అంటే ఏంటి? వాళ్ళకి బ్లడ్ రిలేషన్ అనేది ఉంటుంది, రక్త సంబంధం ఉంటుంది కనుక వాళ్ళు కలిసి ఉంటారు. మన అన్ని మతాలు, అన్ని కులాల వాళ్ళు ఏ బ్లడ్ రిలేషన్ లేకపోయినా మనమందరం కూడా కలిసి మనుగడ సాగిస్తున్నాం, కలిసి జీవనం సాగిస్తున్నాం. భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించారు అంటే ఏంటి? అందరూ కూడా ఒక మాట మీద ఉంటున్నారు. ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచారు. ప్రపంచ ఇతర దేశాలకు మన భారతీయులందరూ కూడా ఆదర్శంగా నిలిచారు. అందరూ కూడా ఆదర్శంగా నిలిచారు అంటే ఏంటి? అన్నదమ్ముల కలిసి జీవిస్తూ మన దేశం వైజ్ఞానిక రంగంలో కూడా విశిష్ట స్థానాన్ని సంతరించుకుంది. ఆధునిక వైజ్ఞానిక రంగంలో భారతదేశానికి సంబంధించిన సివి రామన్, అబ్దుల్ కలాం, జగదీష్ చంద్రబోస్ వంటి శాస్త్రజ్ఞుల కృషి ప్రపంచం గుర్తించింది. సైంటిస్టులు, అబ్దుల్ కలాం గారి గురించి మీ అందరికీ తెలుసు కదా. అబ్దుల్ కలాం గారు ఫోటో ఇచ్చారు చూడండి ఇక్కడ, అబ్దుల్ కలాం తెలుసు కదా. పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా ఇక్కడే ఉన్నారంట. సివి రామన్, అబ్దుల్ కలాం, జగదీష్ చంద్రబోస్ వీళ్ళందరూ కూడా ఎన్నో పరిశోధనలు చేశారు. ఆర్థిక రంగంలో కూడా మన దేశం స్వయం సమృద్ధిని సాధించి ఉపగ్రహాల నిర్మాణంలోనూ ప్రయోగాల్లోనూ దేశీయంగా అభివృద్ధిని సాధించారు. ఈ దేశాలు ఎంత రకంగా అయితే కృషి చేశారో ఈ సైంటిఫిక్గా అదే సైంటిస్టులు మన దేశంలో కూడా సైంటిస్టులు ఎన్నో రకాలుగా ఉపయోగాలు, ఎన్నో రకాల ప్రయోగాలు కూడా చేశారండి. ఉపగ్రహాల నిర్మాణంలోనూ ప్రయోగాల్లోనూ దేశీయంగా అభివృద్ధిని సాధించారు. అంతరిక్ష యానం చేయగల సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపాదించారు. అంతరిక్షం అంటే ఏంటమ్మా? ఆకాశయానంలో కూడా ప్రయాణించారు, అంతరిక్షంలో కూడా ఎన్నో పరిశోధనలు చేశారు. స్వాతంత్రానంతరం మన దేశం పారిశ్రామికంగా అభివృద్ధి సాధించింది. స్వాతంత్రానంతరం అంటే స్వాతంత్రం తర్వాత మన దేశం చాలా అభివృద్ధి చెందిందంటమ్మ, చాలా అభివృద్ధిని సాధించింది. ప్రభుత్వాలు కూడా ఆ దిశగా కృషి చేస్తున్నాయి. మన ప్రభుత్వాలన్నీ కూడా మంచి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాయి. కృషి అంటే అర్థమేంటి? ప్రయత్నం. కృషి అంటే అర్థమేంటి నాన్న? ప్రయత్నం. పలు ప్రాంతాలలో పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు నెలకొల్పబడ్డాయి. పలు ప్రాంతాల్లో పాఠశాలలు, పాఠశాలలు అంటే స్కూల్స్, కళాశాలలు, కళాశాలలు అంటే కాలేజీలు, విశ్వవిద్యాలయాలు అంటే యూనివర్సిటీస్, ఇవన్నీ కూడా నెలకొల్పబడ్డాయి. మన భారతదేశంలో చాలా నెలకొల్పబడ్డాయి. నీటి అవసరాల కోసం ఎన్నో ప్రాజెక్టులు నిర్మిస్తున్నాము. నీటి అవసరాలు ప్రాజెక్టుల ద్వారా మనకు నీరుని సప్లై చేస్తున్నారు. ఎన్నో ప్రాజెక్టులు కట్టారట, నిర్మిస్తున్నారు. గుండు సూది నుండి రైలు ఇంజన్ వరకు తయారయ్యే కర్మాగారాలను నెలకొల్పుతున్నారు. గుండు సూది పిండి నుండి, గుండు సూది తెలుసు కదా మీ అందరికీ, పిండి నుండి రైలు ఇంజన్ వరకు కూడా మన దేశంలో తయారు చేసే కర్మాగారాలు ఎన్నో నెలకొల్పబడ్డాయి, ఎన్నో ప్రారంభించబడ్డాయంట. ప్రపంచంలోని గొప్ప ప్రజాస్వామిక దేశాల్లో మన దేశం ప్రముఖమైంది. ప్రపంచంలో గొప్ప ప్రజాస్వామిక దేశాల్లో, గొప్ప గొప్ప దేశాల్లో మన భారతదేశం ప్రముఖమైంది, ముఖ్యమైంది. మన భారతదేశం
చాలా ముఖ్యమైనదమ్మా. మన రాజ్యాంగం మనకి ఎన్నో హక్కులను కల్పించింది. మన రాజ్యాంగం అంటే మీ అందరికీ తెలుసా, స్వాతంత్రం వచ్చేసింది. ఓకే, మనకి స్వాతంత్రం వచ్చింది, ఫ్రీడమ్ అనే వచ్చింది. తర్వాత మనం రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం. రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు ఏర్పాటు చేశారు. అది ఎప్పుడు ఏర్పాటు పడింది? 1950 జనవరి 26న. 1950 జనవరి 26న మనం ఏం సెలబ్రేట్ చేసుకుంటున్నాం? గణతంత్ర దినోత్సవం. గణతంత్ర దినోత్సవం అంటే రిపబ్లిక్ డే. ఒక రాజ్యాంగాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. మనకు ఎన్నో హక్కులు కల్పించింది ఆ చట్టం ద్వారా. ప్రజలంతా అన్నదమ్ముల్లాగా జీవిస్తున్నారు. మన భారతదేశంలోని ప్రజలందరూ కూడా అన్నదమ్ముల్లాగా జీవిస్తున్నారు. దేశ సౌభాగ్యం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. మన దేశం బాగుండాలి, మన దేశం చాలా ముందుకు రావాలని అందరూ కూడా కృషి చేస్తున్నారంట. మనం దేశ ప్రతిష్టలు పెంపొందించే విధంగా ఆదర్శవంతమైన జీవనాన్ని గడపాలి. మనం అందరం కూడా ఆదర్శవంతమైన జీవితాన్ని గడపాలి. మన భారతదేశం ముందంజలో ఉండాలి ఎప్పుడూ కూడా. అందుకని మనం అందరం ప్రయత్నం చేయాలి. అణగారిన ప్రజల అభ్యుదయం కోసం నాయకులు, ప్రభుత్వాలు కృషి చేయాలి. వెనకబడ్డ తరగతి వారి కోసం, పేదవారి కోసం మన ప్రభుత్వం, మన నాయకులు ఇవన్నీ కూడా కృషి చేయాలని చెప్తున్నారు. అందరికీ కనీస అవసరాలైన కూడు గూడు ఇవ్వడమే పరమార్థంగా భావించాలి. అందరికీ కనీస అవసరాలు ఏముంటాయమ్మా? తినడానికి తిండి కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి, అవన్నీ కూడా మనకి కనీస అవసరాలు. ఈ కనీస అవసరాలు తీర్చే విధంగా మన ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్తున్నారు. ఇవ్వడమే పరమార్థంగా మనం భావించాలి. మన దేశాన్ని ప్రగతి పదంలో నడిపించాలి. మన దేశాన్ని మనం అందరం కూడా ప్రగతి పదంలో నడిపించాలి. అవునా కదా? మన భారతదేశం ముందంజ వేయాలంటే మన అందరి సహాయం ఉండాలి, మన అందరి కృషి ఉండాలి. ఒక్కరి వల్ల మనం దేని మార్పును తీసుకురాలేము. అంటే మీరు ఇప్పుడు చిన్నపిల్లలు కదా. మీరు పెరిగి పెద్దవైన తర్వాత మన దేశం కోసం మనం ఎంతో కొంత ఏదో ఒకటి చేయాలి. నాకెందుకులే, నాకు అవసరం లేదా అని అనుకోకూడదు మనం. అంటే మన భారతదేశం, మన భారతీయులు, మన దేశం కోసం మనం కష్టపడాలి, కృషి చేయాలి. అలాగే భారతదేశం గురించి తెలుసుకున్నారు కదా, మీరు కూడా ఫ్యూచర్లో పెరిగి పెద్దయిన తర్వాత మన దేశానికి మీ వంతు సహాయం చేయాలి. అవునా కదా? ఓకే, మీరందరూ కూడా టెక్స్ట్ బుక్ బాగా రీడ్ చేయండి. చదివితే మీకు బాగా వస్తుంది. ఒకసారి పదాలు అర్థాలు చెప్పుకుందాం. లుక్ ఎట్ ద బోర్డ్ ఆల్ ఆఫ్ యూ. మీకు టెక్స్ట్ బుక్లో కూడా ఉన్నాయి, పేజ్ నెంబర్ 33లో పదాలు అర్థాలు. విశిష్టత, ప్రత్యేకత, అంతరిక్షం, ఆకాశం, పురోగతి, అభివృద్ధి, అద్భుతమైన గొప్పదైన, చక్రవర్తి, రాజు, పోరాటం, యుద్ధం, మహనీయులు, గొప్పవారు, ఖ్యాతి, కీర్తి, ధర్మబద్ధులు, ధర్మానికి కట్టుబడిన వారు, ఆది, మొదటి, కాణాచి, నిలయం, మనుగడ, జీవనం. ఒకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి అమ్మా. విశిష్టత, ప్రత్యేకత, అంతరిక్షం, ఆకాశం, పురోగతి, అభివృద్ధి, అద్భుతమైన గొప్పదైన, చక్రవర్తి, రాజు, పోరాటం, యుద్ధం, మహనీయులు, గొప్పవారు, ఖ్యాతి, కీర్తి, ధర్మబద్ధులు, ధర్మానికి కట్టుబడిన వారు, ఆది, మొదటి, కాణాచి, నిలయం, మనుగడ, జీవనం, కృషి, ప్రయత్నం. అలాగే వ్యతిరేక పదాలు టెక్స్ట్ బుక్లో కూడా ఉన్నాయి చూడండి, పేజ్ నెంబర్ 34లో 5th Roman. ఓకేనా? ఎత్తు, పల్లం, ప్రాచీనం, నవీనం, పవిత్రం, అపవిత్రం, పెరుగుట, తరుగుట, ఆది, అంతం, పుణ్యం, పాపం, ఆశ, నిరాశ, ధర్మం, అధర్మం, పురోగతి, తిరోగతి, పుట్టుట, గిట్టుట. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి అన్న. ఎత్తు, పల్లం, ప్రాచీనం, నవీనం, పవిత్రం, అపవిత్రం, పెరుగుట, తరుగుట, ఆది, అంతం, పుణ్యం, పాపం, ఆశ, నిరాశ, ధర్మం, అధర్మం, పురోగతి, తిరోగతి, పుట్టుట, గిట్టుట. ఓకే, లెసన్తో పాటు నేను చెప్పినవన్నీ కూడా ఇంటి దగ్గర రీడ్ చేయండి, శ్రద్ధగా చదవండి, అల్లర్ట్ చేయకండి అన్న. ఓకే.